ఇక్కడ వాసు కూడా ఉన్నాడు. ఏం తప్పు చేయాల వాసు. కేవలం భవానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థికి ఓటేయలేదని అప్పారావు గారిని వాసుని జైలుకు పంపించింది ఈ ప్రభుత్వం. ఈరోజు అయ్యనపాత్రుడు డ్రామా కూడా చూశారు కదా. ఢిల్లీ నుంచి ఆయన దిగితే ఏదో ఒక ఉగ్రవాది వచ్చినట్టు పోలీసులు పట్టుకుంటారు, తీసుకెళ్తారు. అయ్యనపాత్రుడు గారితో మాట్లాడా, ఏంటన్నా పరిస్థితి అంటే, ఏముంది పోలీస్ స్టేషన్ తీసుకెళ్తామన్నారు, చలో వెళ్దామని చెప్పా. పైనుంచి ఎవడో ఫోన్ చేసినట్టున్నాడు, సార్ మాకు ఫోన్ చేశారు 41A ఇచ్చి పంపించమన్నారని. మళ్ళీ ఏం తిట్టారు ఇంకా రెండు. అయ్యన్న గారు భాష బాగుంటుంది కదా. అచ్చెన్నాయుడు గారు, కళా వెంకట్రావు గారు, అయ్యనపాత్రుడు గారు, కొల్లు రవీంద్ర గారు, ఆదిరెడ్డి మొత్తం కుటుంబం చూడండి ఎట్లా వేధిస్తున్నారు. మన సామాజిక వర్గానికి చెందిన అమర్నాథ్ గౌడ్ని కూడా ఎట్లా చంపారు ఒకసారి మన అందరం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందల అనేక హామీలు ఇచ్చాడు ఈ సైకో జగన్. ఇప్పుడేమనంటే మీ ప్రభుత్వమే ఆర్ మన ప్రభుత్వమే అని మాయ మాటలు చెప్తాడు జిల్లాకు వచ్చినప్పుడు. కానీ ఇంతమంది బీసీల పైన దొంగ కేసులు పెడుతుంటే ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించట్లేదు? ఎందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి దీని గురించి మాట్లాడలేదు? ఆయన గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి, అదేవిధంగా హోంమంత్రి గారు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి, ఇద్దరు మాట్లాడుకోవచ్చు కదా, మాట్లాడుకోరు. అది ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్న గౌరవం. రేపు మీ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను గతంలో చెప్పినట్లు బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాము. అంతేకాకుండా ఇక్కడున్న బీసీ సోదరులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులకు నేను ఒక హామీ ఇస్తున్నా. నిన్న 2700 కిలోమీటర్ల మైల్ రాయి పూర్తి చేసుకుంది యువగలం పాదయాత్ర. అక్కడ శిలాఫలకం వేశాం. 2019 నుంచి 2023 వరకు అని ఇంకొక 8 నెలల్లో ఈ ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మాఫీ చేసే బాధ్యత మేము తీసుకుంటాను. సో 8 నెలలు ఓపిక పట్టు. ఈ జగనోరా వైరస్ కి ఓడి ద్వారా వ్యాక్సిన్ కొట్టు. మేము అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే కేసులు ఎత్తిస్తాం. థ్యాంక్ యూ. కార్యకర్తలు ఓపిక పట్టాలి. ఆగబా, అరే నా పైన కూడా 20 కేసులు ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్ ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. అరే ఇనమ్మా, ఈరోజు పాదయాత్ర చేస్తుంటే వినండి, ఈరోజు పాదయాత్ర చేస్తుంటే పెత్తందారులకి పేదవాళ్ళ మధ్యన జరుగుతున్న యుద్ధం అని ఫ్లెక్సీ పెడతారా? మన నాయకుడిని కించపరిచే విధంగా ఫ్లెక్సీ పెడతారా? ఎందుకు ఊరుకోవాలండి, ఎందుకు ఊరుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఏనాడు ఈ సైకో జగన్ని కించపరిచే విధంగా ఫ్లెక్సీ మనం పెట్టలా? ఆనాడు ఆయన పాదయాత్ర చేస్తే అదనంగా భద్రత కల్పించి మరీ పంపించాం. టైం అయిపోయింది సైకోకి చెప్తున్నా, టైం అయిపోయింది పేటిఎం బ్యాచ్కి చెప్తున్నా, మీ టైం కూడా అయిపోయింది. మీరు అలాంటి ఏదో ఫ్లెక్సీలు పెడితే ఊరుకునేదాకా మేము సిద్ధంగా లేవు. అందుకే సింపుల్ గా నేను నుంచుంటే మనోళ ఆమ్లెట్ వేశారు. థ్యాంక్ యూ. లోకేష్ అన్నగారికి నమస్కారం సార్. నా పేరు గుత్తుర్తి పాండరంగ సార్. గతంలో మరి చంద్రన్న గవర్నమెంట్ రాకముందు అభయాస్తమని ఒక బీమా ఉండే సార్, 30,000కే పరిమితం అయ్యి ఉండేది. అప్పుడు చంద్రన్న గారు రాగానే మరి దాన్ని అన్ని జిల్లాల్లోనూ రీసెర్చ్ చేసేటప్పుడు లేబర్ కమిషనర్లు మీటింగులకి నేను కూడా హాజరవ్వాను సార్. అప్పుడు 5 లక్షలు రాజమండ్రి మరి ఆర్ట్స్ కాలేజీలో కూడా మే ఫస్ట్ని కార్మికుల దినోత్సవం రోజుని చంద్రన్న బీమా కూడా రిలీజ్ చేశారు సార్. మరి అప్పటి నుంచి కూడా మరి చిన్న కార్యక్రమానికి కొద్ది అమౌంటు, పెద్ద కార్యక్రమానికి ఒక అమౌంటు అని చాలా ఎక్సలెంట్గా కూడా ఆ యొక్క బీమా నడిపించేవారు సార్. అంటే మనిషి లేని బాధ ఒక కుటుంబంగా ఉండగానికి ఆర్థికంగా ఫైనాన్షియల్గా కూడా ఆ కుటుంబం బాధ చంద్రన్న తీర్చేవారు సార్. అలాగే మరి గతంలో చంద్రన్న మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు 10 లక్షలు
మొత్తం ఆల్మోస్ట్ అందరికీ 10 లక్షలు పెడతానని మేనిఫెస్టోలో పెట్టారు సార్. మరి దానితో పాటు మాకు ప్రతి ఐడి కార్డు ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఎక్స్రేషియా ప్రకటించాలని చెప్పాలని మీరు కోరుకుంటున్నాను సార్. మీరనేది చంద్రన్న బీమాకన అదనంగా 5 లక్షల రూపాయలు ఇస్తే బాగుంటుందని మీరు అంటున్నారు. అదే కదా ఐడి కార్డు ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. థ్యాంక్ యూ. సార్, నాది కొయిలుగూడెం మండలం బోడుగూడెం గ్రామం సార్, పోలవరం నియోజకవర్గం. నా పేరు ఏకలి గడ్డి గౌడు సార్. మా వాళ్ళు కళ్ళు గీసుకుని కళ్ళు తెచ్చి అమ్ముకున్న వాళ్ళంటే ఇప్పుడు పార్టీలు వచ్చేసి గొడవలు వచ్చేసారు. మా ఊళ్ళో ఒకళ్ళు అక్కడ అమ్ముకుంటారు, 20 ఏళ్ల మట్టి కూడా అక్కడ అమ్ముకుంటారు సార్, రోడ్డు పక్కన. ఆ సేను ఎదుర్కొంటున్న రైతు నా ఎదుర కొళ్ళు అమ్మతగలేదు తీసేయాలన్నారు సార్. అలా ఒకని బట్టి ఒకటి అందరూ గొడవ పడుతున్నారు సార్. మాకు కళ్ళు గీసిన వాళ్ళు అందరికీ కూడా ప్రతి గ్రామంలో ఇదే ఇబ్బంది ఉంది. ఆ కళ్ళు గీసుకున్న కళ్ళు అమ్ముకుంటాకే మాకు ఫేస్ కావాలి సార్, ఊరు సూతనే ఎక్కడో దొక్కుని గవర్నమెంట్ మాకు ఫేస్ చూపేవాళ్ళు సార్. మంచి సలహా ఇచ్చారు. ఇది పక్క రాష్ట్రాల్లో కూడా నీరా కఫేల్ అని కొన్ని అమలు చేశారు. అవి నేను ఒకసారి స్టడీ చేస్తున్నా. దానికన్నా మెరుగైన మోడల్ ఉంటే తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎన్నికల ముందల నా ప్రభుత్వానికి కులం మతం పార్టీలు ఉండదు అని చెప్పిన వ్యక్తి సైకో జగన్. కానీ సైకో సైకో లాగానే వ్యవహరిస్తాడు. చెప్పేదొకటి చేసేదొకటి. ఎన్నికల ముందల చెప్పాడు, ఇప్పుడేమో ఊరిలో కులం మతం ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాడు ఈ సైకో జగన్. అది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చెక్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాము. ఒకసారి మైకి అమ్మా, ఒక నిమిషం మైక్ ఆన్ చేస్తారు. నాకు ఇద్దరు కొడుకులు సారు, ఒకడు ఐటీ జరుగుతున్నాడు, ఒకటి డిగ్రీ పైన చదివారు సారు. మొన్న పోయిన ఎంపీటీసీ ఎలక్షన్లో టీడీపీ తరఫున సపోర్ట్ చేసామని నా ఒక్కడితో అయితే నేను ఏదో రకం కళ్ళు గీసుకునో లేకపోతే ఎక్సైజ్ చేసి బతికితే వాళ్ళని బాడ్ చేయాలన్న ఉద్దేశంతో అక్కడ గొడవలో ఉన్నది నేనైతే. వాళ్ళకి మనకి వైసీపీకి మాకు గొడవ అవుతాయి. వాళ్ళిద్దరూ ఎక్కడో ఏలూరులో చదువుకుని రామచంద్ర కాలేజీలో ఉన్న కుర్రోడ్తో కూడా మెన్షన్ చేసి ఏవన్ 1 కింద, ఏవన్ 2 కింద, 3 కింద ముగ్గురిని కలిపి కేసు బుక్ చేశారు సార్ మొన్న ఎలక్షన్లో. ఆ రోజు నుండి ఈ రోజుకి కూడా ఆ కుర్రోళ్ళ ఇద్దరికి కూడా మనశ్శాంతి లేదు సార్. కేసులు పెట్టి వాయిదాలకి తీర్పున్నారు సార్. దీనివల్ల ఏమవుతుందంటే మన పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాలు వచ్చే సమయానికి ఏమి పోలీస్ వెరిఫికేషన్ జరుగుతాయి ఈ పెద్ద పెద్ద కంపెనీలు. అక్కడ ఇలాంటి కేసులు ఉన్నాయంటే ఉద్యోగాలు ఇచ్చే దానికి నిరాకరిస్తారు.